తనపై వచ్చిన ఆరోపణల నుంచి కడిగిన ముత్యంలా బయటకు వస్తానని తెలంగాణ మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య అన్నారు. కొన్ని రోజులుగా దళితుల ఆత్మగౌరవం వ్యక్తిత్వంపై వస్తున్న ఆరోపణలతో మనస్తాపానికి గురయ్యానని, 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో దళితుల ఆత్మగౌరవాన్ని పెంచడానికి కృషి చేస్తానని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తానని రాజయ్య తెలిపారు. జరిగిన పరిణామాలన్నీ కూడా మీకు తెలుసు. ఏదేమైనా కూడా గత కొన్ని రోజుల నుండి నా వ్యక్తిత్వం మీద, దళితుల ఆత్మగౌరవం మీద అనేక సందర్భాలలో విమర్శలు రావడం జరిగింది. దానికి నేను తీవ్ర స్థాయిలో మనస్తాపానికి గురి కావడం కూడా జరిగింది. మాదిగ బిడ్డగా దండోర నేపథ్యంలో రాజకీయాలకు రావడం జరిగింది. 30 సంవత్సరాల పిల్లల వైద్యుడిగా దళితుల ఆత్మగౌరవాన్ని పెంచే ప్రయత్నం చేశాను. అదేవిధంగా మళ్ళీ ఉద్యమంలో తొలి దళితుడిగా అధికార కాంగ్రెస్ పార్టీని ఎమ్మెల్యే పదవిని సైతం గడ్డి పోచలాగా తీసిపరేసి ధనబలానికి కానీ పదవి కోసం కానీ ఆశపడకుండా మాదిగల ఆత్మగౌరవం పెంచడానికి ప్రయత్నం చేయడం జరిగింది.